మొక్కలు నాటి నేటి తరాన్ని కాపాడండి అంటూ గురువర్యులు డాక్టర్ ఉమ్మర్ అలీషా, పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో పీఠాపురంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దొరబాబు మాట్లాడుతూ, మన తర్వాత తరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే నేడు మనం మొక్కలు నాటాలని ఆయన అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ సిలిండర్లు వంటి మొక్కలు నాటి సమాజ సేవలు చేయాలని ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. సార్ బాబు ఒకసారి ఎలా చూడండి, ఎమ్మెల్యే కొంచెం బాబు ఒకసారి అండి, సార్ ఒకసారి సార్ ఇక్కడ ఓకే ఓకే సార్ అలా బాబా ఒకసారి ఎలా చూడండి. రాష్ట్రాల్లో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున సుమారు 60 నుంచి 70 వేల మొక్కలు నాటడం జరిగింది. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కలు 3 మొక్కలు నాటాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ భవిష్యత్ తరాల వారి ఆరోగ్యాన్ని కూడా సంరక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అనేటువంటి అవగాహన సదస్సులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 మొక్కలు కూడా ఒక 3 ఆక్సిజన్ సిలిండర్లుగా భావించి ఆక్సిజన్ సిలిండర్లు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఆ విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని కూడా గత 6 సంవత్సరాలుగా చేపట్టి తద్వారా సుమారు 6 లక్షల నుండి 8 లక్షల మొక్కలు నాటించడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా 6 సంవత్సరాల నాటినటువంటి మొక్కలు ఈ రోజున ఫలాలు పుష్పాలతో అనేక ప్రాంతాల్లో ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. మరి ఆ ఫలాలు పుష్పాలు భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యం కింద భగవంతుని యొక్క సన్నిధానంలో సమర్పించి స్వీకరించి అవి మహాప్రసాదంగా భావించడం జరిగింది. అంటే మొక్కలో భగవంతుని కూడా దర్శించవచ్చు అనేటువంటి విషయాన్ని వారందరికీ తెలియజేసినందున వారందరూ కూడా ఆ భగవత్స్వరూపిగా మొక్కను భావించి వారు ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.